పప్పు డబ్బాలు కడుగుతున్నావా? కడిగేసుకుంటా. కడుగులు తీసుకొచ్చాం కదా, శుభ్రం కడుక్కుంటున్నావా? అవన్నీ కడుగుతా. డబ్బాలన్నీ కడుగుతున్నావు? డబ్బాలు కడుగుతున్నావు. పప్పులు అవన్నీ సర్దుకుంటా. ఇడ్లీ చేసావా? ఏంటి రవ్వ రవ్వ కడుతున్నావు? చూద్దాం ఒకసారి. కొన్ని రుబ్బులు దేంట్లో వేసుకుంటాను. పెద్ద ఇరుకు వంటగది చిన్నది, గట్టి చిన్నది, ఇరుగ్గా ఉంటుంది. సర్దుకోవటం చేసేదే ఉంది అంతే. ఇడ్లీ పిండి ఇందులో కలుపుతున్నావా? మన పిండిలో ఇదిగోండి, మేము టీ పెట్టుకుంటున్నామండి. ఈవినింగ్ కొంచెం మైండ్ ఫ్రెష్గా మాకు అలవాటు అనమాట టీ తాగటం. ఈవినింగ్ కూడా మార్నింగ్ ఎలాగ తాగుతాం, ఈవినింగ్ కూడా అలాగే తాగుతామండి. టీ పొడి ఇదిగోండి, కొంచెం టీ పొడి వేసుకుంటున్నాము. ఇది మరిగిన తర్వాత పాలు పోసుకుంటాం, పాలు పంచదార. టీ మరుగుతుందండి, ఇంకా పోసుకొని తాగుతాం. ఆ తర్వాత ఈరోజు రైతు బజార్ నుంచి సరుకులు తెచ్చుకున్నామండి. సరుకులు ఏంటి అన్నది వివరం చెప్తాము. టీ పోసి మరిగిపోయిందిగా, అందరూ అన్నేసావుగా.
టీ పోయి తాగుదాం. తర్వాత ఒక్కోటి ఒక్కోటి సరుకులు చూపిద్దాం. ఇందాక తెచ్చిన సరుకులు మార్కెట్లో తెచ్చావు. ఈవినింగ్ టీ తాగుతున్నావా? ఇప్పుడే ఇడ్లీ పిండి విప్పాను, ఇంకా అనలేదు అని టీ తాగుతున్నాను. ఇప్పుడు సరుకులు తీసుకొచ్చాం కదా, సరుకులు చూపిద్దాం. నెలవారీ సరుకులు తెచ్చామండి, అవి చూపిస్తాం. ఇప్పుడు టీ తాగిన తర్వాత అండి, మేము ఈరోజు నెలవారి సరుకులు తెచ్చినామండి. మా విజయవాడ వన్ టౌన్ శివాలయం స్ట్రీట్లో ఈ హోల్సేల్ కొట్లో తీసుకొచ్చాము నెలకు సరిపోలే. అదేంటో చూద్దామండి, చూపిస్తాము, మీరు చూడండి. సాయి గుళ్ళు అండి, 2 కేజీలు తీసుకొచ్చామండి. గోధుమపిండి ఈ ఒక 2 కిలోలు తీసుకున్నామండి. గోధుమపిండి ఆశీర్వాద్ కందిపప్పు దగ్గర దగ్గర 200 అవుతుందండి కేజీ. అంటే ఇది మంచి క్వాలిటీ ఇస్తారు. ఎప్పుడు అయితే పప్పు చేస్తామో మంచి క్వాలిటీ ఇస్తారు. పప్పు చారు పెట్టుకున్న పప్పు పెట్టుకుని చాలా బాగుంటుంది ఇది ఇచ్చే. ఇడ్లీ రవ్వ 1 కేజీ అండి. ఆల్రెడీ కొంచెం ఉన్నాయండి వేసాను ఫుడ్, అందుకని 1/2 కిలో తీసుకున్నాం. ఎలా పెట్టిందంటే మనం చూస్తే బాగుంది. ఒక 1/2 కిలో చిప్స్ ఏదన్నా నంచుకుని తింటామండి. సాంబార్లో కానీ పప్పులో కానీ ఇవి కొట్టాలి అంటారు కొంతమంది, చిప్స్లు అంటారు. 1/2 కిలో చూస్తున్నాం. రాగి పిండి అండి. పొద్దున్నే మేమేంటంటే మధ్యలో ఇవి జావ దాచుకొని తాగుతా ఉంటాం. ఇంకా రాబోయేదంతా ఎండాకాలం కదా, ఎండలు పెరుగుతుంది. చాలా మంచిది మార్నింగ్ ఒక దాచుకుని తాగితే, ఇవి తయారు చేసుకుని కనుక తాగితే పొద్దున్నే నీరసం అనేది ఉండదు రోజంతా. సాల్ట్ అండి, టాటా సాల్ట్ ఇది 1 కేజీ, 1 ప్యాక్ తీసుకున్నాం. సగ్గు బియ్యం తీసుకున్నాం పావుకిలో. ఇప్పుడన్నా సేమే కానీ దేనికన్నా పావుకి అయితే వాడుకుంటాం. 50 గ్రాముల కిస్మిస్లు సేమ్యాలు కానీ ఏదన్నా ఐటమ్ చేసినప్పుడు వాడతాం. ప్లస్ జీడిపప్పు ధనియాలు 100 గ్రాములు అండి. చింతపండు 1/2 కిలో ఆల్రెడీ కొంచెం చింతపండు ఉంది 1/2 కిలో తీసుకుంటాం. తాలింపు అండి, ఇది కూడా అంతే రెండు ఉన్నాయి. ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాం. 1/2 కిలో కారం అండి, మసాలా కారం అలా ప్యాక్డ్ మెటీరియల్ బాగుంటుందండి. మాకైతే నచ్చింది ఆ షాప్లో ఇచ్చే మసాలా కారం. ఇదిగోండి ఇక్కడ ఇది గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ వాళ్ళది. ఇప్పుడు రెగ్యులర్గా మీ విజయ గ్రౌండ్ నట్ అని చెప్పి ఇక్కడ మేము ఇప్పుడు రెగ్యులర్ ఇదే వాడతాం గ్రౌండ్ నట్. ఇది 4 ప్యాకెట్లు తెచ్చుకున్నాం అండి. మళ్ళా చూపిస్తాం. ఇదిగోండి టీ, తాజ్మహల్ టీ కూడా 1/2 కిలో. పొద్దున్న దగ్గర స్టార్టింగ్ దీంతో నేనండి పని తాగకుండా చాలా వరకు చాలామంది తాగలేరు. అదేవిధంగా మేము కూడా అంటే ఏ పని చేయడం ముందు టీ తాగాల్సింది. అందుకని ఇది కంపల్సరీ మేము 1/2 కిలో తీసుకుంటాం. తలస్నానానికి షాంపూల కన్నా ఎప్పుడు కుంకుడిగా పిలిస్తే వాడుతుంది మా పాప. నేను షాంపూ వాడతాను అని ఎక్కువగా ఇక్కడ ఇదే వాడతాను.
మైసూర్ శాండల్స్ అండి, పెద్ద సోప్స్ రెగ్యులర్గా ఇదే వాడతాం మేము. అందులో ఏంటంటే మూడు వస్తాయి, రెండు తీసుకుని ఆరు వస్తాయి, నెల అంతా చాలా మిగిలిపోతాయి. ఇదిగోండి విమ్ అందుకోవడానికి లిక్విడ్ అనమాట, రెగ్యులర్గా వాడతాం. మళ్ళీ ఇదిగోండి విమ్లోనే సబ్బులు కూడా తీసుకుంటాం, పెద్ద పది నాలుగు ఐదు తెచ్చుకుంటాం ప్రతి నెల. గుడ్ నైట్ లిక్విడ్ బాటిల్స్ ఒక రెండు తెచ్చుకున్నాం. బీకోడ్ది టర్మరిక్ ఫేస్ క్రీమ్ అంటే రెడ్ టూత్ పేస్ట్ డాక్టర్ పెట్టి డాబర్ వాడది ఆల్రెడీ ఉన్నాయి చిన్న తెచ్చుకుని, ఎందుకంటే సేఫ్ సైడ్ మంచిది. పెద్దదాకా రాయాలి అందులో అందుకని రీచ్ సరే కావాలంటే తెచ్చుకున్నాం. ఇవన్న పారచు పెద్దది కానీ చిన్నది ఇచ్చాడు, కావాలంటే మళ్ళీ తెచ్చుకోవచ్చు. చిన్నది కదా టూ లీటర్స్ రెగ్యులర్గా ఇచ్చేది. ఇవ్వండి సర్ఫ్ ఎక్సెల్ వాడదు, వాషింగ్ మిషన్ లిక్విడ్ టాప్ లోడ్ది రెండు లీటర్స్ టూ లీటర్స్ ఉందన్నమాట. 430ది 400 వేసాడు అండి. సర్ప్ కేజీ అండి రిమ్. కంఫర్ట్ అండి ఫ్రాగ్రెన్స్ వాసన రావాలి మనకి. ఎప్పుడైనా ఎక్కువ వాడాలి కుంకుడు గారు జన్మ మా పాప ఏంటంటే ఇద్దరు కుంకుడు గారు వాడతాను, మా పాప అప్పుడప్పుడు వాడతాం షాంపూ. నన్ను అర్జెంట్ అనుకున్నప్పుడు వెంటనే బయటికి వెళ్ళాలి, అలాంటప్పుడు ఏంటంటే వాడేస్తాను డేటా. ఇది హ్యాండ్ వాష్ షాంపూ, నేనైతే షాంపూ అండి ఇంట్లో ఏదైనా అలాంటివి రాయించుకోవాలి క్లినిక్ ప్లస్ వాడుకుంటాను. నాకు ఇదంటేనే ఇష్టం, చాలా కాలం నుంచి క్లినిక్ ప్లస్ వాడుతున్నాను. ఇంకేనా ఇదండి ఈరోజు అయితే నేను ఇవాళ వంటలు తెచ్చుకున్న సరుకులు ఇవి ఆల్మోస్ట్ మాకు సరిపోతుంది. ఏమన్నా తగ్గితే మన మధ్యలో కొంతమంది తెచ్చుకుంటూ ఉంటాను. దీంతోపాటుగా ఒక రైస్ బ్యాగ్ కూడా తెచ్చాను 25 కేజీ, అది 1450 రూపాయలు అయింది. ఇది వచ్చి మొత్తం ఈ ఇంతవరకు ఈ సరుకుల వరకు 4300 అయింది, 4296 రూపాయలు అయిందంటే సరి వచ్చి 1450 రూపాయలు బ్యాగ్ కూడా తెచ్చాను. ఇవేంటంటే ఆల్మోస్ట్ 90% మాకు ఇవే అడ్జస్ట్ అయిపోతుంది. ఇదండి ఈరోజు తెచ్చిన నెలవారీ సరుకులు. ఇదండి ఈ విధంగా మీ వీడియో పెట్టాలి, ఈ సరుకులను చూపిద్దామంటే ఈరోజు వీడియో పెట్టినాము. ఇది మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ముఖ్యంగా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పనిసరిగా మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి కొత్త కొత్త వీడియోలతో మంచి మంచి వీడియోలతో మిమ్మల్ని కలుస్తూ ఉంటాం అండి. ఇదండి ఈరోజు వీడియో, చాలా చాలా థ్యాంక్స్ అండి, నమస్తే అండి. ఇదిగోండి ఈరోజు సరుకులు మళ్ళీ దగ్గర నుంచి ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ అండి గ్రౌండ్ నట్ ఆయిల్, ఇదిగోండి సాల్ట్ కానీ రాగి పిండి కానీ ఇవన్నీ చూడండి. గోధుమ పిండి ఉంది, గోధుమ పిండి ఈరోజు తెచ్చినవి ఇదిగోండి.
సోప్ బాక్స్లు, విమ్ బార్ లిక్విడ్, వేరుశనగ గుళ్ళు, కందిపప్పు ఇవన్నీ అనమాట. అలా దగ్గర నుంచి ఒకసారి చూపిస్తున్నాను, చూడండి.